వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏప్రిల్ 2022న మనకు ఉగాది రాబోతూ ఉంది. ఉగాది తెలుగు వారి ముఖ్యమైనటువంటి పండుగ. శ్రీ శుభకృత నామ సంవత్సరం ఉగాది నుంచి కొన్ని రాశుల జాతకులకు బాగా అద్భుతమైనటువంటి అదృష్ట యోగాలు అనేవి కలిసి రాబోతూ ఉన్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశుల జాతకులకు ఉగాది తర్వాత వేసినటువంటి ప్రతి అడుగు అదృష్టాన్ని తీసుకురాబోతూ ఉంది. వచ్చేటటువంటి ఒక 5 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా ఈ రాశుల జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ధనవంతులయ్యేటటువంటి అవకాశాలు లేకపోలేదు. మరి ఆ రాశుల వారు ఎవరో మరి ఇప్పుడు మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణు మాయ వలన నారద మహర్షి మానవ స్త్రీ రూపాన్ని పొంది జంజాటకాలలో పడి పిల్లలు వివాహము మొదలైనటువంటి మానవ జీవిత చక్రంలో ఇరుక్కొని పోతుంది. ఒక రాజుని వివాహమాడి 60 మంది పిల్లలను పొందుతుంది. ఆ యువతి కాలగమనంలో యుద్ధ సమయమున పిల్లలను పోగొట్టుకుంటుంది. ఈ మాయ నుంచి బయటపడ్డ యువతి అనగా నారదుడు ఇదంతా కూడా మహావిష్ణువు మాయ అని తెలుసుకుంటుంది. నారదుడు తెలుసుకుంటాడు 60 మంది కుమారులకు గుర్తుగా 60 తెలుగు సంవత్సరాలు వారి యొక్క పేర్లతో సార్థకం అవుతాయని శ్రీ మహావిష్ణువు అనుగ్రహించారని పురాణాలలో చెప్పబడింది. విష్ణువుకు ఉగాది అనేటటువంటి పేరు కూడా ఉంది. దానిని మనం విష్ణు సహస్రనామంలో చూడవచ్చు. యుగాది కృత్ అంటే యుగాలను సృష్టించేవాడు, యుగవర్తో అనగా యుగములను పునరావృతం చేయువాడు. హిందూ సాంప్రదాయాల ప్రకారం తెలుగు సంవత్సరాది ఉగాది నాడు ప్రారంభమవుతుంది. యుగమునకు ఆది అనగా మొదలు అని అర్థం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చైత్రమాసంలోని పూర్ణ చంద్రోదయ రోజున శ్రీకృష్ణుడు నిర్వాణం చెందినాడని ఆ రోజునే కలియుగ ఆరంభంగా పరిగణించారు. ఆ విధంగా కలియుగం ఆరంభము అయినది అని భావం. ఉగాది తెలుగువారి యొక్క పండుగ. ఆది అనే పదం మొదలు అనే అర్థాన్ని తెలియచేస్తుంది. ఉగము అనగా సంవత్సరము, ఉత్తరాయణము దక్షిణాయనము అని జంటతో కూడిన సంవత్సరానికి యుగము అని పేరు. యుగమునకు ఆదిగా ఉగాదిని జరుపుకుంటూ ఉన్నాం. బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజు సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. తెలుగువారి సృష్టి ఆదిని ఉగాది పండుగగా జరుపుకుంటూ ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా ప్రకృతిలో మంచి పరిణామం ఆధారంగా జరుపుకునే పండుగ ఇది. మనకు మనమే క్యాలెండర్ మారింది అనుకుని ఉత్సవాలు జరుపుకునే పండుగ కాదు ఇది. ఇక్కడ సంవత్సరం యొక్క మార్పు అనేది ప్రకృతిలో కనిపిస్తుంది. జ్యోతిష్య పరంగా కానీ భౌగోళికంగా కానీ గోచరిస్తూ ఉంటుంది. తెలుగువారి పండుగ ఉగాది. ఉగాది నుంచి కూడా ద్వాదశ రాశుల వారు ఏ విధమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారని ప్రతి ఒక్కరు కూడా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ సంవత్సరం తమకి ఎంతో అద్భుతంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. అదేవిధంగా అందరికీ అద్భుతంగా ఫలితాలు రావాలని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా భావిద్దాం. చాలా సంవత్సరాల తర్వాత గ్రహాలలో జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది. దశమ స్థానంలో అనగా కర్మస్థానంలో శివరాత్రి రోజున పంచగ్రహ కూటమి అనేది ఏర్పడింది. ఈ యొక్క పంచగ్రహ కూటమి తరువాత ఒక 4 సంవత్సరాల కాలం పాటు ఒక 5 రాశులలో జన్మించినటువంటి వ్యక్తులకు ఎంతో అద్భుతవంతమైనటువంటి అమోఘమైనటువంటి యోగాలు అనేవి ప్రాప్తించబోతూ ఉన్నాయి. తప్పకుండా ధనవంతులుగా మారిపోబోతూ ఉన్నారు. ఎందుకు అని అంటే 30 సంవత్సరాల తరువాత శని తన యొక్క స్వక్షేత్రంలోనికి కూడా వచ్చాడు. ముఖ్యంగా అద్భుతమైనటువంటి గ్రహాల కలయిక కూడా జరిగింది. ఈ యొక్క గ్రహాల కలయిక అనేది చాలా అద్భుతంగా ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత మకర రాశిలోనికి శని రావటం, శనితో పాటుగా మిగతా 4 గ్రహాలు కూడా కలవటము అనేది చాలా మంచి అద్భుతవంతమైనటువంటి మార్పును సూచిస్తుంది. ముఖ్యంగా ఇంతటి మంచి మార్పు వలన 1-5 రాశుల జాతకులకు అదృష్టవంతులు కాబోతూ ఉన్న గతంలో వచ్చినటువంటి 4 తెలుగు సంవత్సరాలు అంతగా ప్రయోజనాలను ఇవ్వలేదు కానీ రాబోయేటటువంటి ఈ యొక్క శుభకృత నామ సంవత్సరంలో ఈ యొక్క సంవత్సరం అన్నీ కూడా వీరికి శుభాలనే తెచ్చిపెట్టబోతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం పేరులోనే శుభం ఉంది. ఇది మన భారతదేశంలో మంచి అద్భుతవంతమైనటువంటి ప్రయోజనాలను తెచ్చే సంవత్సరం. ముఖ్యంగా ఈ యొక్క ఉగాది నుంచి అదృష్టాన్ని పొందబోతూ ఉన్నటువంటి ఆ రాశుల వారి మొట్టమొదటి రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి జాతకులకు గురువు దశమ స్థానంలో ఉన్నాడు. ఈ రాశి వారికి ఆదాయం 8 ఉంది. గత సంవత్సరంతో కనుక పోల్చినట్లయితే చాలా ఎక్కువగానే ఆదాయ మార్గాలు అనేవి ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వృషభ జాతకులకు ఏప్రిల్ 2 ఉగాది నుంచి కూడా చాలా అద్భుతంగా అమోఘంగా వీరి యొక్క భవిష్యత్తు అనేది ఉండబోతూ ఉంది. వీరు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా వీరి యొక్క జీవితం అనేది అద్భుతంగానే ఉండబోతూ ఉంది. రాబోయేటటువంటి
ఒక 4 సంవత్సరాల కాలంలో మీ జీవితంలో ఎన్నో అనుకూలవంతమైనటువంటి అద్భుతవంతమైనటువంటి మార్పులు వస్తాయి. భూములను కొనుగోలు చేస్తారు, స్థలాలను వాహనాలను కొనాలి అని అనుకునేటటువంటి వ్యక్తులకు ఇది సరైనటువంటి కాలం. రాజకీయ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. కోర్టు కేసులలో కూడా మీకు ఎంతో అనుకూలంగా అద్భుతంగా తీర్పు అనేది ఉంటుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని అనుకునేటటువంటి వ్యక్తులకు కూడా ఇది చాలా అద్భుతవంతమైనటువంటి సమయం. మంచి మంచి ఉద్యోగాలు కూడా వస్తాయి, పెళ్లిళ్ళు జరుగుతాయి, ధన విషయంలో ఎటువంటి లోటు అనేది ఉండదు. గతంలో మీకు శత్రువులుగా ఎవరైతే ఉన్నారో శత్రువులుగా ఉండేటటువంటి వ్యక్తులు మీకు మిత్రులుగా మారిపోతారు. అన్ని విషయాలలో అదృష్టాన్ని మీరు తప్పకుండా పొందబోతు ఉన్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 2 ఉగాది నుంచి కూడా అదృష్టాన్ని ఈ రాశి వారు త్వరలోనే పొందబోతు ఉన్నారు. మరి తర్వాత రాశి వారు మిథున రాశి జాతకులు. ఈ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి జాతకులకు కూడా ఈ రాశి వారికి ఆదాయము 11 వీరికి అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఎన్నెన్నో మార్పులు యోగాలను చూస్తారు. అసలు ఈ రాశి జాతకులకు ఏ పనిలో కూడా ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవు. అంత మంచిగా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైనటువంటి తరుణం మరలా మీ జీవితంలో చూడలేరు. తర్వాత రాశి వారు మకర రాశి వారు. ఈ రాశి వారికి ఈ 2020 ఆదాయం 5 ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరంలో బాగా చాలా అద్భుతంగానే కలిసి రాబోతూ ఉంది. అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అదేవిధంగా ఎంతో అద్భుతమైనటువంటి యోగాలు వెనుతిరిగి చూడలేటువంటి రోజులు తప్పకుండా చూస్తారు. ఈ యొక్క శుభకృత నామ సంవత్సరంలో అన్నీ కూడా శుభాలే ఈ రాశి వారు చూడబోతూ ఉన్నారు. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఏ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకైనా సరే ఈ యొక్క సంవత్సరము ఒక అద్భుతమైనటువంటి సంవత్సరంగా దేవీపేమైనటువంటి సంవత్సరంగా ఉండబోతూ ఉంది. ఇలాంటి అద్భుత కాలం మరలా జీవితంలో చూడలేరు అన్నట్టుగా ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు ఉండబోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి గత కొద్ది కాలంగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ఈ యొక్క శుభకృత నామ సంవత్సరం అన్ని శుభాలనే తీసుకువస్తుంది. తర్వాత రాశి వారు కుంభరాశి వారు. ఈ కుంభరాశి జాతకులకు ఆదాయం 5 ఉంది. ఈ యొక్క నూతన సంవత్సరము ఉగాది నుంచి జీవితము మారబోతూ ఉంది. అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. వీరి యొక్క భవిష్యత్తు ఒక వెలుగు వెలగబోతూ ఉంది. ఇంతటి అద్భుతమైనటువంటి తరుణం మరలా వీరి జీవితంలో చూడలేరు అన్నట్టుగా ఉంటుంది. వీరి యొక్క జీవితంలో కొత్త వెలుగును చూస్తారు. ఈ శుభకృత నామ సంవత్సరం 2026 వరకు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. తర్వాత రాశి కన్యారాశి వారు. ఈ కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి కూడా ఆదాయము ఈ యొక్క శుభకృత నామ సంవత్సరంలో చాలా అద్భుతంగానే ఉంది. ఈ రాశి వారికి కూడా రాబోయేటువంటి రోజుల్లో అద్భుతమైనటువంటి మార్పులను చూస్తారు. ముఖ్యంగా మకర రాశి, కుంభరాశి, కన్యారాశి, మిథున రాశి, వృషభ రాశి, ఇప్పుడు చెప్పినటువంటి యొక్క 5 రాశుల వారికి కూడా కోట్లు కొలగొడతారని చెప్పుకోవచ్చు. 100 కోట్ల పైగా ఆదాయాన్ని సంపాదించుకునేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. 2027 వరకు కూడా వీరి యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి వచ్చిన ప్రతి సమయాన్ని కూడా వినియోగించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.